కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ కశ్యప ప్రజాపతికి 13 భార్యలు. ఈ 13 దక్షుడు కూతుళ్ళే. ఈ 13లో పెద్ద ఆవిడ అదితి. అదితి యొక్క సంతానం దేవతలు. అదితి కొడుకులు గనక ఆదిత్యులు అన్నారు. రెండో ఆవిడ దితి. దితి కొడుకులు దైత్యులు. దితికి ముందుగా 2 కొడుకులు పుట్టారు. ఒకడు హిరణ్యాక్షుడు, ఇంకొకడు హిరణ్యకశిపుడు. అందులో హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న విష్ణువు చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయే నాటికి హిరణ్యాక్షుడికి 281 మంది పిల్లలున్నారు. అందులో ఒక భార్య యొక్క సంతానం పేరు రురువు. రురువు అనేవాడు హిరణ్యాక్షుడి కొడుకు. ఈ రురువుకి 1000 కొడుకులు. ఆ 1000 కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు దుర్గముడు. అంటే హిరణ్యాక్షుడి మనుమడు రురువు యొక్క కొడుకు దుర్గముడు అనేవాడు పూర్వకాలంలో భూమి మీద పుట్టాడనమాట. వీడొకనాడు తన కులగురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవ, శుక్రాచార్య, ఎప్పటికప్పుడు దేవతల చేతిలో రాక్షసులు చచ్చిపోతున్నారు. దేవతల్ని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం ఎత్తుతూనే ఉన్నాడు. మా తాతని హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో సంహరించాడు. ఆ విష్ణువు అంటే నాకు కసి. ఆ విష్ణువుని సర్వనాశనం చెయ్యాలి. మనువులు ధర్మ సంస్థాపన చేస్తారు కాబట్టి ఆ మనువుల్ని నాశనం చెయ్యాలి. ఈ విధంగా ఇటు మనువులను, ఇటు మహాత్ముల్ని, ధర్మాత్ముల్ని అందరినీ కాల్చి బూడిద చెయ్యాలి. ప్రపంచాన్ని నాశనం చేసి మేము మా రాక్షసులు మాత్రమే బతకాలి. దానికి ఏం చేస్తే నాకు శక్తి చేకూరుతుంది అన్నాడు ఆయన. అప్పుడు శుక్రుడు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసి మీరు మీ రాక్షసులు మాత్రమే బ్రతకాలంటే దానికి వరాలు కావాలి. ఎన్ని వరాలు పొందినా విష్ణువు చేతిలో ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతారు మీరు. కాబట్టి ఈసారి ఒక తమాషా వరం కోరు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వేదములు మర్చిపోయేలా చెయ్యి. వేదము, వేద ధర్మము నాశనమైపోతే ప్రపంచం నాశనమైపోతుంది. వీళ్ళందరికీ ఆద్యుడు ఆ దుర్గముడు. వాడికి శుక్రుడు ఓ సలహా ఇచ్చాడనమాట. వేదములు గనక ప్రపంచంలో వాళ్ళు మరిచిపోతే నీకంటే గొప్ప పరాక్రమవంతుడు ఉండడు. వేదము లేకపోతే విష్ణు నశిస్తాడు. వేదము లేకపోతే విప్రుడు నశిస్తారు. వేదం లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రాణులు పోతారు. అప్పుడు మీ జాతి బతకచ్చు. కాబట్టి వేదనాశనం చెయ్యి అన్నాడు. వెంటనే వీడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు మొదలుపెట్టాడు. పూర్తిగా 100 కఠోర తపస్సు చేశాడు దుర్గముడు. ఈ 100 అన్నము తినలేదు, మంచినీళ్లు తాగలేదు, కేవలం వాయుభక్షణ చేసేటవాడు. ఓం నమో బ్రహ్మదేవాయ హిరణ్యరేతసేతే నమోస్తు అంటూ కఠోర దీక్షతో ఆ మంత్రాన్ని జపం చేస్తూ 100 తపస్సు చేశాడు. ఆ తపస్సుకి వాడి శరీరం అంతా పుట్టలు పోసేసాయి. వాడి శరీరం మీద ఈగలు, చీమలు, దోమలు వారి వాడి చర్మాన్ని పీక్కు తినేసాయి. రక్తమాంసాలు పట్టి పీల్చేసాయి. వాడు అస్థిపంజరం కింద మిగిలాడు. వాడి వంటి మీద పుట్టలు పోసాయి. ఆ పుట్టల మీద వెదురు మొక్కలు కూడా ములిచేయట. అంటే హిరణ్యకశిపుడు చేసినంత కఠోర తపస్సు చేశాడు వాడు. దానితో లోకాలన్నీ అల్లకల్లోలం పాలైపోయాయి. ఎక్కువ తపస్సు చేసిన వాడి నెత్తి మీద నుంచి, శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి. ఈ అగ్నిజ్వాలలు బ్రహ్మకాళ్ళు కూడా కాల్చేస్తాయట. భయంకరమైన ఆ అగ్నిజ్వాలలు. ఆ అగ్నిజ్వాలలు వాడి నెత్తి మీద నుంచి పుట్టి బ్రహ్మపాదముల వరకు వెళ్ళాయి. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలో దంచోవహ్రిచేన్. ఉగ్రమైన ఆచారముతో తపస్సు చేస్తున్న రాక్షసుడి శిరస్సు పైభాగం నుంచి, అంటే మూర్ధం నుంచి అగ్నిజ్వాలలు పుట్టి ఈ అగ్నిజ్వాలలు లోకాలన్నిటినీ కాల్చేయడం మొదలుపెట్టాయి. బ్రహ్మపాదములను కూడా తగలబెట్టాయి. దాంతో లోకాల్లో ఉన్న దేవతలు వణికిపోయి బ్రహ్మదేవ, బ్రహ్మదేవ, హిరణ్యాక్షుని మనువుడు, రురువు పుత్రుడు, దుర్గముడు మహాతపస్సు చేస్తున్నాడు. దుర్గముడు చేస్తున్న దుర్గమ తపస్సుని ఆపకపోతే లోకాలన్నీ కాలి బూడిదైపోయేటట్లున్నాయి. ఏం చేస్తావో ఆ తపస్సుని ఆపు బాబు అని ప్రార్థించారు బ్రహ్మని. బ్రహ్మ తక్షణం హంసవాహనం ఎక్కి దుర్గముడి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఆయన దుర్గముడిని చూసి ఆశ్చర్యపోయి, ఒరే దుర్గమా, ఏమి తపస్సురా ఇది? నీ ఒంటి మీద ఉన్న చర్మం పోయింది, మాంసం పోయింది, రక్తం పోయింది, అస్థిపంజరం మిగిలేవు నువ్వు. అయినా నీలో ప్రాణం నిలబడింది. అస్థిపంజరంలో ప్రాణము ఎలా నిలబడిందో నాకే ఆశ్చర్యంగా ఉంది.
బ్రహ్మనైన నన్ను కూడా ఆశ్చర్యచకితుడను చెయ్యగలిగే అంత తపస్సు చేసావు నీవు, నీ తపస్సుకి మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను. ఇటువంటి ఉగ్ర తపస్సు ఇంత పూర్వం చేసిన వాళ్ళెవరూ లేరు, చేసినా నేను ఆశ్చర్యపోను లేదు నాయన, మెచ్చాను, నీకు వరాలు ఇచ్చుకుందామని వచ్చాను, చెచ్చర లేచి వరాలు కోరుకో అని ప్రేమగా తన చేత్తో వాడిని నిమిరాడు. నిమరగానే వాడి శరీరం మళ్ళీ అందంగా తయారైపోయింది. యథాప్రకారంగా వాడి శరీరం రక్త మాంసాలతో పుష్టిగా సుందరంగా తయారయ్యింది. వాడు కళ్ళు విప్పాడు, బ్రహ్మదేవ నా తపస్సు మెచ్చుకుని వరాలివ్వడానికి ప్రత్యక్షమైనట్టయితే నేను కోరుకుంటాను కోరిన వరాలు. కోరిన వరాలు ఇవ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు, అందుకే అడుగుతున్నాను. ఈ భూమండలంలో ఉన్న వేద పండితులంతా వేదాలు మర్చిపోవాలి, దేవతలు వేదం మర్చిపోవాలి, ఆ వేదమంత్రాలన్నీ నాకే రావాలి, అందరూ కూడా మొత్తం భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రాలు మర్చిపోవాలి, పూర్తిగా వేదాన్ని విడిచిపెట్టాలి, ఎవ్వరికీ వేదం ఉండకూడదు. ఈ విధంగా అందరికీ వేదం పోయేటట్టు, వేదం నా దగ్గర మాత్రమే ఉండేటట్టు వరం ప్రసాదించు. ఇక దేవతల్ని జయించే బలం ప్రసాదించు అనగా ఆయన తెల్లబోయి, ఇదేం కోరికరా బాబు, నేను పండితుడనవ్వాలని కోరుకోవాలి తప్ప ఇతరులకు పాండిత్యం ఉండకూడదనుకోవడం ఎక్కడా వినలేదు. అయినా నువ్వు కోరే ఇవ్వక తప్పదు, ఆ తపస్సు అంత గొప్పది, అలాగే వరం ఇస్తున్నాను అన్నట. పాపం ఈ దుర్గముడు ఈ వరం కోరడంతో మంత్రాలు పోయాయి, మంత్రాలు లేవు గనక సంధ్యావందనం పోయింది. స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, వశక్కారం లేదు, దాంతో యజ్ఞములన్నీ ఆగిపోయాయి. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని ఎవరైనా యజ్ఞం చేసి యజ్ఞగుండంలో ఇంద్రుడి కోసం ఆవు నెయ్యి సృక్కు స్రువలతో వేస్తే అప్పుడు ఇంద్రుడికి ఆహారం పెడుతుంది. కానీ వీడు వేదమంత్రం మర్చిపోవటం వల్ల ఇంద్రాయ స్వాహ అనే మాటే మర్చిపోయాడు, దాంతో యజ్ఞం లేదు. యజ్ఞం లేక ఇంద్రుడికి ఆహారం అందలేదు, దాంతో ఇంద్రుడు బక్క చిక్కిపోయాడు, మహాబాధ పొందాడు పాప ఆ ఇంద్రుడు. దేవతలంతా ఎండిపోయారు, బక్క చిక్కిపోయారు. భూలోకంలో మంత్రములు లేకపోవటం వల్ల, యజ్ఞములు జరగకపోవటం వల్ల, దేవతలకు ఆహారం అందకపోవటం వల్ల దేవతలు వర్షం కురిపించలేదు. కురిపించకపోవడం వల్ల ఏమైంది భూలోకంలో? అకాల ప్రళయం ఏర్పడింది, అనావృష్టి వచ్చింది, క్షామం వచ్చింది, కరువు వచ్చి పడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే భూమి సస్యశ్యామలం అవుతుంది, గడ్డి పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, నీరు ప్రవహిస్తూ ఉంటే మనం చేయవలసిన పనులన్నీ చేయగలుగుతాం. అప్పుడు ఆ పాడీ పంట కొంత మనం వినియోగించుకుంటాం, కొంత మళ్ళీ యజ్ఞ రూపంలో దేవతలకు ఇస్తాం, అప్పుడు దేవతలు వర్షం కురిపిస్తారు. ఇది దేవతలకి మనకి మధ్యలో ఇచ్చి పుచ్చుకునే బంధం. మఖము చేయ వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురియ కసవు వసుమతి పెరగును, కసవుమేసి ధేను గణము బ్రతుకు. ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగొలుగును, నూనముగా పాడి కలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సు సంతోషిస్తుంది, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే నదులన్నీ సమృద్ధిగా నీటితో ఉంటాయి, చెరువుల్లో నీరుంటుంది, భూగర్భజలం పెరుగుతుంది, పంటలు పండుతాయి. దేవతలకు మనం ఆహారం ఇస్తే వాళ్ళు మనకు ఆహారం ఇస్తారు. కానీ ఇప్పుడు యజ్ఞాలు ఆగిపోవడం వల్ల దేవతలకే ఆహారం లేక వాళ్ళు వర్షం కురిపించలేకపోయారు. వర్షం లేక భూమి అల్లాడిపోయింది. 100 ఏళ్ళు వర్షం కురిపించకపోతే భూమి అంత బీడుబడిపోయింది, బండబారిపోయింది. దాంతో ప్రజలు లక్షలు కోట్లు సంఖ్యల్లో చచ్చిపోయారు, కోటానుకోట్ల ప్రజానీకం అంతా నశించిపోయింది. అకాల ప్రళయం వచ్చి ప్రజలు చచ్చిపోవడం మొదలుపెట్టారు. దాంతో ఋషులకి భయం వేసింది. మంత్రములు లేకపోయినా భక్తి ఉన్నది కనుక వీళ్ళంతా బ్రహ్మ బ్రహ్మ రక్షించన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేనేం చేయను, దుర్గముడనేవాడు పిచ్చి వరం కోరాడు, నేను ఇచ్చిన వరం వల్ల మీరంతా మంత్రాలు మర్చారు, మంత్రాలు మర్చిపోవడం వల్ల యజ్ఞయాగాదులు ఆగిపోయాయి, దాంతో లోకం నశించింది, ఇప్పుడు నేనేమీ చేయలేను, కానీ ఒక్క ఉపకారం చేస్తాను, మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని హిమాలయాలకి తీసుకెడతాను, ఎందుకంటే మీరు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు కనుక.
అక్కడికి వెళ్ళి అమ్మని ప్రార్థించండి, ఆ అమ్మే ఈ అకాల ప్రళయం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అనగా మళ్ళీ ఋషులు అన్నారు, వేదమంత్రములుంటే కదా అమ్మని మేము ధ్యానం చేసేది, వేదం మా దగ్గర ఉంటే ఓం జాతవేద శేసునవా వసోమరాతి యతో నిదహాతి వేద అని వేదమంత్రముతో అమ్మని సంతోష పెట్టగలుగుతాం, స్తోత్రం చేయగలుగుతాం, అమ్మ మాకు ప్రసన్నురాలు అవుతుంది. ఇప్పుడు వేదము లేక వేదన పాలైన మేము ఎలా ప్రార్థిస్తామనగా అమ్మకి మంత్రం అక్కర్లేదు, వేదం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు, ఏమక్కర్లా, అమ్మా నువ్వు ఉన్నావని పిలిస్తేనే సంతోషించి ప్రత్యక్షం అవుతుంది. అందుకే అమ్మ అన్నారు ఆవిడ, అమ్మకి వేరే పరికరాలు అక్కర్లేదట, మంత్రములు అక్కర్లేదట, ఏం అక్కర్లా, ఏమీ చేత కాదు, మరేమొచ్చు, నువ్వు ఉన్నావని నమ్మడం ఓడవచ్చు. తదనుసరణం క్లేశహరణం, నీ ఉన్నావు తల్లి అని అమ్మని నమ్మి అనుసరిస్తే ఆ మాత్రమునకే సంతోషించి కష్టాలు తొలగిస్తుంది. అందుకే అమ్మని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. ఆ మాత్రం చాలనగా అయితే అలాగే మమ్మల్ని వెంట పెట్టుకుని అక్కడికి పట్టుకుపో అన్నారు వాళ్ళు. బ్రహ్మదేవుడు వీరందరినీ హుటాహుటిన అక్కడి నుంచి హిమాలయ పర్వతం చేర్చాడు. హిమవత్ పర్వతం జగన్మాతృ నిలయం, నిరంతరం అక్కడ ఎవరు పిలిచినా పిలవకపోయినా అమ్మ ఏదో ఒక రూపంలో తిరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ ఋషుల్ని అక్కడికి చేర్చాడు ఆయన. ఆ సమయమునకు దేవతలు కూడా అక్కడికి వచ్చారు. పాపం దేవతలు ఎండిపోయారట, ఎముకల పోగుల్లో ఉన్నారు వాళ్ళు. ఇటు దేవతలు ఇటు ఋషులు అందరూ బక్క చిక్కి డొక్కలు ఎండిపోయి ఉన్నారు పాపం నూరేళ్ల కరువు వల్ల. వీళ్ళందరూ ఒకచోట చేరారు ఆ హిమాలయ పర్వతం మీదకి చేరి అంబ 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 అన్నారు. అమ్మ తెలుగులో, సంస్కృతంలో అంబ, అంబ అనే సంస్కృత శబ్దం తెలుగులో అమ్మ అయ్యింది. అందుకని వాళ్ళు సంస్కృత భాషలో మాట్లాడేవారు కనుక ఆ రోజుల్లో అంబ అంబ అన్నారు. ఇంతకుమించి ఇంకే మంత్రం లేదట, అమ్మా అనే ఒక్క మాట భక్తితో ఉచ్చరిస్తే అదే మంత్రమై మనల్ని రక్షిస్తుంది. అందుకే నమాతుః పరదైవతం, అమ్మను మించిన దేవత మరెవరూ లేరు. మలమల మాడిపోతూ మంత్రములు పోయి యాత్రకి గురైన దేవతలు మునులు అమ్మని ప్రార్థించగానే ఏడుస్తూ తల్లి రక్షించు చచ్చిపోతున్నామనగానే టక్కన ప్రత్యక్షమయ్యింది హిమాలయ పర్వత ప్రాంగణంలో జగన్మాత సింహవాహనారూఢయై శంఖచక్ర గద పద్మధను బాణాలతో, శంఖంతో ప్రత్యక్షమైంది. అమ్మవారి చేతిలో ఉన్న శంఖమునకు హ్లాదిని అని పేరు. హ్లాదిని అనే శంఖంతో సుదర్శన చక్రంతో జగన్మాత ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమయ్యి మీ కోరిక ఏమిటి నాయనలారా, నన్ను ప్రార్థిస్తారా అనేం సాగదీయకుండా తక్షణం వేలాది చేతులు ధరించింది, వేలాది నేత్రములు ధరించింది, వేల శిరస్సులు ధరించింది, వేల పాదములు ధరించింది. అందుకే ఆవిడ్ని సహస్రాక్షి సహస్రపాత్ అంటే వేల కొలది నేత్రములతో ఉన్నది, వేల పాదములతో ఉన్నది అని స్తోత్రం చేశారు. అలా అనేక హస్తములతో అనేక నేత్రములతో అనేక పాదములతో ప్రత్యక్షమైన అమ్మ వెంటనే అన్ని చేతుల్లోనూ రకరకాల పాత్రలు సృష్టించింది. అమ్మవారి చేతిలో అన్ని చేతుల్లోనూ బంగారపు గిన్నెలు ఉన్నాయి. ఒక బంగారపు గిన్నెలో పాయసం అమ్మవారు వడ్డిస్తోంది, కావలసిన పదార్థాలు వస్తున్నాయి. తృప్తి తీరా తినేశారు. 100 సంవత్సరాల కరువు అంతా తీరిపోయిందట వాళ్ళకి, తృప్తి తీరా తిన్నారట. ఎంత వర్ణించారండి, దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉంటుంది కదా, 7వ స్కంధంలో శతాక్షి మహిమ అనే పేరుతో ఉంటుంది కదా, సంతృప్తిగా తిన్నారు. తినే కొద్దీ అరుగుదల పెరుగుతోంది, ఇంకా తన బుద్ధి వస్తుందట. ఈ ఆహారం శుభ్రంగా తిన్నాక అమ్మ వాళ్ళందరికీ కావలసిన మంచినీళ్ళు ఇచ్చింది. ఇచ్చాక ఏం చేసింది, తన కంటి నుంచి అమృత వర్షం కురిపించింది. భూమి మీద ఏకధాటిన 7 రోజుల పాటు వర్షం కురిసింది, కురిసినట్టు కురిసింది, వర్షం కురిసింది. ఆ దెబ్బతో మొత్తం భూమండలంలో ఉన్న నదులు నదాలు చెరువులు బావులు భూగర్భాలు అన్నీ నీళ్లతో నిండిపోయాయి. సస్యశ్యామలమైపోయింది భూమండలం, గడ్డి మొలిచింది, పంటలు పండాయి, చెట్లు చివురించాయి. మళ్ళీ యథాప్రకారంగా పునర్వైభవం వచ్చింది భూదేవికి. ఇప్పుడు అమ్మవారు, దేవతలారా మునులారా మీ ప్రార్థనకి మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకుండనగా జగన్మాత నీ దయవల్ల మాకు భోజనం లభించింది, భూమి మీద కరువు తీరింది, కానీ వేదమంత్రములు మా దగ్గరకు వచ్చేదాకా ఈ వేదన తప్పదు, మళ్ళీ నువ్వు అలా వెళ్ళాక యథాప్రకారంగా కరువు వస్తుంది, శాశ్వతంగా మాకు వేదాలు రావాలి, మంత్రములతో మేము యజ్ఞం చెయ్యాలి, తద్వారా దేవదానవులు అందరం ఆనందించాలి, భూమి సస్యశ్యామలం అవ్వాలి, దానికి తగిన పని చెయ్యి తల్లి అనగానే
ఇంతలో కొంతమంది ఋషులు శాకములతో అంటే కూరగాయలతో అన్నం పెట్టిన నీవు ఈ రోజు నుంచి శాకంభరీతి విఖ్యాత శాకంభరి అని పిలువబడతావు అని స్తోత్రం చేశారు. అలా అమ్మవారికి ఆ రోజు నుంచి శాకంభరి అని పేరు వచ్చింది. శాకము అంటే కూర, కూరలు ఆహారాలతో కడుపు నింపింది కదా, అందువల్ల శాకంభరి అయ్యింది. అక్కడితో అక్కడ అమ్మ భవిష్యత్తు కోసమని కూరగాయలు విత్తనాలు పాదులు చేత్తో పట్టుకుందట. కొన్ని బచ్చలి తీగలు ఉన్నాయి ఆవిడ దగ్గర, నేను ఈ తీగలు మీకు ఇస్తాను, ఈ బచ్చలి తీగలు భూమి మీద వేస్తే మళ్ళీ బచ్చలి మొలుస్తుంది, ఈ తోటకూర విత్తనాలు చల్లితే తోటకూర వస్తుంది, గోంగూర విత్తనాలు చల్లితే గోంగూర వస్తుంది, వంగనారు ఇస్తాను వంగ మొలుస్తుంది, ఇలా విత్తనములు శాకములు మీ చేతిలో పట్టుకున్నాను, మీకోసం భవిష్యత్తు కోసం శాకములు చేత్తో పట్టుకున్నాను కాబట్టి కూడా నేను శాకంభరిని అన్నది. అలా శాకంభరి అనే ఒక ఉత్సవం పుట్టింది. శాకములతో లోకమును సంతోషపెట్టింది, కడుపు నింపింది, విత్తనములిచ్చి ప్రజల్ని రక్షించింది కాబట్టి శాకంభరి. ఈ శాకములు శాశ్వతంగా ఉండడానికి దుష్టుడైన దుర్గముణ్ణి సంహరించు, వాడు చస్తేనే మాకు పేడబోతుంది, వాడికి వరం బ్రహ్మ ఇచ్చాడు, వాడు బతుకున్నంతవరకే ఆ వరం ఉంటుంది, వాడిని నువ్వు సంహరిస్తే మా అందరము మర్చిపోయిన వేదములు తిరిగి మా దగ్గరకు వస్తాయి. ఒక వ్యక్తి బతుకున్నంతవరకే వాడి వరం వాడికి పనిచేస్తుంది, కనుక వాడిని చంపితే తిరిగి మాకు వేదములు వస్తాయి, కనుక మేము పూర్వంలాగా మా బ్రతుకు బ్రతుకుతాం, ఈ ఉపకారం చెయ్యి తల్లి అనగానే అప్పుడు జగదంబ సింహం మీద లేచి నిలబడి హుమ్ అని ఒక హుంకారం చేసింది, సింహనాదం చేసింది. అమ్మవారు అరవడంతో ఆ దెబ్బకి మొత్తం హిమాలయ పర్వతం దద్దరిల్లిపోయింది, భూమండలం దద్దరిల్లిపోయింది. ధరణీ చక్రము దిర్దిరం దిరిగే మార్తాండు కుంఠీభవత్కరణుండయ్య దిశావితానము వడంకెన్ మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రకునంగదలే వద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలన్ కట్టల మీద పిట్టపిడుగుల్ మ్రోసెన్ మహోదగ్రతన్. మొత్తం భూమండలం గిర్రును తిరిగిపోయింది. అమ్మ రావడం అంటే మాటల భూకంపం వచ్చింది, సముద్రములు ఉప్పొంగి భూమి మీద పడి ఊళ్ళు ఊళ్ళు ఎగిరిపోయాయి, పెద్ద పెద్ద పిడుగులు పడిపోయాయి పట్టపగలే, దిక్కులు మారుమ్రోగిపోయాయి, సమస్త లోకాలు అదిరిపోయాయి, ఆకాశం కూడా దద్దరిల్లిపోయింది. ఈ విధంగా క్షణకాలంలో ప్రళయం వచ్చింది. ఆ దెబ్బకి దుర్గమాసురుడి రాజధాని కదిలిపోయింది. దుర్గముడి రాజధాని మహిష్మతీపురం అంటే ఇప్పుడు ఉజ్జయిని దగ్గర ఉన్నదన్నమాట. ఉజ్జయిని నుంచి ఓంకారానికి వెడుతూ ఉంటే దారిలో నర్మదా నదీ తీరంలో మహిష్మతి అని ఒక నగరం ఉన్నది. ఆ నగరాన్ని కార్తవీర్యార్జునుడి తండ్రి పరిపాలించాడు. ఆ పురాన్ని వీడు ఆక్రమించుకున్నాడు. ఆ పురమంతా కదిలిపోయిందట. వాడి నగరంలో ఉన్న భవనాలు కూలిపోయాయి, వాడి ఏనుగులు కుప్పకూలాయి, గుర్రాలు కూలిపోయాయి, వాడు సంక్షోభం పొందాడు, వాడు హడిలిపోయి ఎవరో పెద్ద శబ్దమే చేశారు. ఎక్కడిదా శబ్దం? నేను వేదములను దేవతలకి మానవులకి దూరం చేశాక మానవులు దేవతలు బలహీనులైపోయారు, బలహీనులైన మానవులు కనీసం పాకలేకపోతున్నారు, కాబట్టి మానవులు దేవతలు అరిచిన అరుపు కాదు, మరెవరో అరిచారు, ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునండి. నా రాజధానిని ధ్వంసం చేయడానికి అరిచిన ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే అరిచిన వాళ్ళని కరిచేసి చంపేస్తాను. ఇలాంటి అరుపు జీవితంలో ఎవడు అరవకుండా చేస్తాను. ఈ సింహనాదము చేసిన వాడు అంతు చూస్తాను, చూసి రండని దూతల్ని పంపాడు. దూతలు హుటాహుటిన అరుపు వచ్చిన దిక్కుకేసి వెళ్ళారు. వాళ్ళకక్కడ హిమాలయ పర్వతాల దగ్గర ఆనందంగా నృత్యం చేస్తున్న దేవతలు ఋషులు, ఆ దేవ ఋషుల యొక్క మధ్యలో సింహవాహనం మీద దిక్కులు నిండిపోతున్న కాంతితో ఉన్న అమ్మవారు కనబడ్డారు. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్ప బాణహస్తాం అణిమాదిభి ఆవృతాం మయూఖై అహం ఇత్యేవ విభావయే భవానీం అని ఋషులు అమ్మని ధ్యానం చేస్తున్నారు. అమ్మ నీవు అరుణవర్ణంలో ఉన్నావు అంటే ఎర్రగా ఉంది అమ్మ, తామర పువ్వు రంగులో ఉన్నది. కరుణాతరంగితాక్షి అమ్మ కళ్ళు అటు ఇటు కదులుతున్నాయి, మన కళ్ళు కదులుతాయి, కానీ అమ్మ కళ్ళు ఎందుకు కదులుతున్నాయి? ప్రేమ వల్ల కదులుతున్నాయట, భక్తులను ప్రేమతో చూస్తూ కళ్ళు తిప్పుతున్నది. ఇంకా తల్లి అణిమ మొదలైన సిద్ధుల చేత సేవింపబడుతున్నది. అణిమాది భిరావృతం అని చదవకండి, అణిమాదిభి ఆవృతం, ఆ విసర్గ రావృతం అవుతుంది, అణిమాదిభిరావృతం విడదీస్తే అణిమాదిభి
ఆ వృతం. అణిమ లఘిమ గరిమ మహిమ ఈశత్వం వశత్వం ప్రాప్తి ప్రాకామ్యం అని 8 సిద్ధులు ఉన్నాయి. ఆ 8 సిద్ధులు రూపము ధరించి స్త్రీ రూపం ధరించి అమ్మని పూజిస్తున్నాయి. అందుకని అణిమాది అష్ట సిద్ధుల చేత చుట్టుకొనబడి సేవింపబడుతున్నది అమ్మ. ధృత ధరించింది, ఏం ధరించింది? పాశ యముడు వేసే తాడులు అంటూ తాడు ఆవిడ చేతిలో ఉన్నది. ఈ తాడుతో ప్రేమ పాశంతో మనల్ని కట్టేస్తుంది ఆవిడ అనమాట. ఆవిడ చేతిలో తాడున్నది. అంకుశం, ఏనుగుని పొడిచేటటువంటి ఒక రాడ్ ఉన్నది, దానిని అంకుశం అంటారు. ఏనుగు చెప్పిన మాట వినడానికి ఇనుముతో పొడుస్తారు, ఆ ఇనప శూలాన్ని అంకుశం అంటారు. ఓ చేతిలో తాడు, ఇంకో చేతిలో అంకుశం ఉన్నది. మరో చేతిలో పూల బాణాలు ఉన్నాయి, ఇంకో చేతిలో కోదండం ఉన్నది. కోదండం అంటే విల్లు, అది కూడా ఇక్షు కోదండం, చెరుకు విల్లు ధరించింది. అందుకని ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం, చాపము కలిగినది. అటువంటి అమ్మని, భవానీదేవిని అహం ఇత్యేవ, నేనే నువ్వు నువ్వే నేను అని ధ్యానం చేస్తున్నారు వాళ్ళు. అమ్మే నేను, నేనే అమ్మ, అమ్మకి మనకి తేడా లేదని స్తోత్రం చేస్తున్నారు. అటువంటి అమ్మని దుర్గముడి దూతలు చూశారు. ఆ రూపాన్ని చూచి వాళ్ళు చెలించిపోయారు.